భూమా నాగిరెడ్డి సంతాప తీర్మానం రాజకీయమైంది. అసెంబ్లీలో భూమా సంతాప తీర్మానాన్ని వైసీపీ బహిష్కరించడం వివాదాస్పదమవుతోంది. ప్రతిపక్ష పార్టీ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జగన్ తీరుపై టీడీపీ తీవ్రంగా స్పందించింది. సహచర ఎమ్మెల్యేకు సంతాపం తెలపకపోవడం విచారకరమని మంత్రులు అన్నారు. గతంలో భూమా వైసీపీలోనూ పనిచేశారని వారు గుర్తు చేశారు. మరోవైపు వైసీపీ మాత్రం టీడీపీలో భూమా మదనపడ్డారని చెప్పారు. నాగిరెడ్డికి మోసం చేసిన వారితో కలిసి సంతాపం తెలపలేకే సభకు హాజరు కాలేదని ఆ పార్టీ నేతలు తెలిపారు. వైఎస్ఆర్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నన్ని రోజులు కూడా వైఎస్ఆర్ పార్టీలో ఆయనకి పిఎస్సి పదవి అంటే కేబినెట్ హోదా పదవి ఆయనకి ఇచ్చి ఆయన్ని గౌరవప్రదంగా జగన్మోహన్ రెడ్డి గారు చూసుకోవడం జరిగింది. పిల్లలు దిక్కులేని వాళ్ళు అయినారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఎవరైతే మోసం చేశారో వాళ్ళతో కలిసి సంతాప కార్యక్రమంలో పాల్గొనకూడదని పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రతిపక్ష నాయకుడు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి సంతాపం తెలియజేసి కుటుంబ సభ్యుల్ని వాదారుస్తారని చెప్పి నేను భావించాను అధ్యక్ష. అందులో ఆ వ్యక్తిని చూస్తే చనిపోయిన 10 సంవత్సరాల తర్వాత కూడా వాదార్పు యాత్రలని తిరిగినటువంటి ఒక వ్యక్తి సహసర శాసనసభ్యుడు. నిన్నటి వరకు ఆయన పక్షాన పనిచేసినటువంటి ఒక వ్యక్తి. ఈ దేశంలోనే రాష్ట్రంలోనే ఎక్కడా జరగినటువంటి కొత్త సాంప్రదాయానికి ఈరోజు ఈ శాసనసభలో తీసుకురావడం అనేది చాలా బాధ కలిగిస్తుంది. ఇటువంటి వ్యక్తులు ఈ సమాజానికి అవసరం, ఈ సభల్లో అవసరం. ఒకసారి మన అందరం కూడా ఆలోచన చేయాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మా మిత్రుడు భూమా నాగిరెడ్డి సంతాప తీర్మానానికి అసెంబ్లీకి ఒక్క నిమిషం కూడా లీడ్ అవ్వకూడదనే ఉద్దేశంతో అధ్యక్ష నిన్నే బయలుదేరి నేను విజయవాడ రావడం జరిగింది అధ్యక్ష. అటువంటిది చనిపోయిన తర్వాత కూడా కనీసం ఒక్క ధర్మం కూడా పాటించేది ఈ ప్రతిపక్షంలో ఉన్నది చాలా చాలా బాధాకరమైన విషయం అధ్యక్ష. నేను ఇక్కడ మీ రాజకీయ చేయడం గురించి మాట్లాడటం లేదు అధ్యక్ష. ఇటువంటి కుసంస్కారాలు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండటం అనేది ఒక దురదృష్టకరం అధ్యక్ష. ప్రజలు తప్పనిసరిగా సరైన రీతిలో స్పందించవలసిన అవసరం ఏర్పడుతుంది అధ్యక్ష. డెఫినెట్ గా వారికి తప్పనిసరిగా రాజకీయ పరమైన శాశ్వతంగా నిర్మూలన చేసే కార్యక్రమం కూడా 2 సంవత్సరాల తర్వాత ఏర్పడుతుందని మాత్రం చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష.